హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాటర్ యూట్యూబ్ ఛానల్కి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందండి. ఎందుకంటే అప్పట్లో మగ సంతానం కోసం ఒక చెట్టు పసర్ అనేది యూజ్ చేసేవారు. ఆ పసర్ ఏంటో ఈరోజు వీడియోలో నేను చూపించబోతున్నాను. చూపించడం కాదండి, మీ ముందే ఆ పసర్ని నేను తయారు చేస్తాను. ఓకేనా? వీడియో చివరి దాకా చూడండి. ఎక్కడైనా స్కిప్ చేస్తే మాత్రం మీకు ఈ వీడియో అనేది అస్సలు అర్థం కాదు. సో రీసెంట్గా అంటే అప్పట్లో అయితే మగ సంతానం కోసం ఈ చెట్టు పసర్ అనేది యూజ్ చేసేవారు. ఇప్పట్లో ఉందా అనేసి చాలామందికి డౌట్ రావచ్చు. ఇప్పుడు కూడా రీసెంట్గా ఒక 6 నెలల ముందు జరిగిందండి ఇది, ఈ ప్రయత్నం చేశారంట నాకు తెలిసింది. అది రిజల్ట్ ఎలా వచ్చిందో కూడా మీకు లాస్ట్లో చెప్తానండి. అంటే మనం చేసే మిస్టేక్ ఏంటి, అదేవిధంగా మనం ఎలా చేస్తే మనకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను. సో ఆ చెట్టును నేను తీసుకెళ్తాను. ఆ చెట్టు ఏదైతే ఆకులు ఉంటాయో తీసుకెళ్ళి మీ ముందే నేను అసలు ఎలా మారిపోతుందో చూడండి. మీరు దాన్ని నేను ఒక ప్రక్రియ చేయబోతున్నాను, అది ఎలా మారుతుందో మీరు తెలుసుకోండి. ప్రతి దగ్గర ఉండే నేను తీగ గురించే చెప్పబోతున్నానండి. చాలా మంచిగా ఉంటుంది అది. ఏ సమయంలో యూజ్ చేస్తే మనం అనుకున్నది రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. సరే, మరి ఇప్పుడు కూడా మన ట్రెండింగ్లో నడుస్తుందా లేదా అనేసి సో మీకైతే తెలియజెప్తాను. అప్పట్లో జరిగింది చెప్పబోతున్నానండి, అంతే. సో ఎవరిని నేను ఈ విధంగా ఎంకరేజ్ చేయమని, సో మిగతా వాళ్ళని మనం రానియకుండా, అదేవిధంగా ఏదైతే వాళ్ళు వస్తారో వాళ్ళనే రానియకుండా నేను చేయట్లేను. సో ఈ పద్ధతి అనేది అప్పట్లో చేశారు కాబట్టి అది ఇది తెలియజెప్పడానికి నేను మాత్రమే చేస్తున్నాను. ఓకేనా? రీసెంట్గా జరిగింది, మరి దాన్ని బట్టి మీరు ఈ ప్రయత్నం చేయాలా వద్దా అనేసి మీరే నిర్ణయించుకోండి. సో మీ ముందే అన్నీ తయారు చేస్తానన్నమాట. సో దాన్ని అసలు దాని అది నేను తయారు చేసేటప్పుడు ఎలా మారుతుందో చూడండి మీరు. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, అంత బ్రహ్మాండంగా ఉంటుంది. సో ఇటువంటి వీడియో ఎవరు చెప్పరు, కానీ మీకు అందరికీ తెలియాలి. పురాణంలో అంతే, అప్పట్లో మన జీవన శైలి ఎలా ఉండేది అనేసి మీకు అందరికీ తెలియజెప్పడానికే ఈ వీడియో అనేది చేస్తున్నాను. అంతేకాదండి, ఇక ముందు కూడా మంచి మంచి వీడియోలు చేయబోతున్నాను. సో మీరు చేయాల్సిందలా ఒకటేనండి, చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి, అదేవిధంగా కొత్త వాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేషన్ చేసుకోండి. బెల్ బటన్ నల్లగా ఉందా లేదా అనేది చూసుకోండి. నల్లగా ఉన్నట్లయితే నా వచ్చే కొత్త కొత్త వీడియోలన్నీ మీరు చూడగలుగుతారు. మీరు డైరెక్ట్గా మీ మొబైల్కి ఒక మెసేజ్ వస్తుంది, అక్కడిని చూడొచ్చు. ఇంకొకటి, చూసిన ప్రతి ఒక్కరండి, సో ఎక్కడా స్కిప్ చేయకుండా మీకు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. నచ్చితే షేర్ చేయండి, 10 మంది తెలుసుకుంటారు. ఓకేనా? సో మరి లేట్ చేయకుండా ఈరోజు నేను ఫస్ట్ అవి చూపి అవి తీసుకురావాలి. ఫస్ట్ మనం ఆ చెట్టు తీగ అనేది ఫస్ట్ తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత దాని ప్రక్రియ ఏందో నేను మీకు స్టెప్ బై స్టెప్ అనేది చెప్తాను. సో ముఖ్యంగా నేను ఇప్పుడు నేను తయారు చేసబోయే ఏదైతే పసరు ఉందో దాన్ని కాదండి, మీరు ఎవరైనా చేయొచ్చు, కానీ వాడే విధానం ముఖ్యంగా మనకు తెలియాలి. వాడే విధానం తెలిసినట్లయితే ఖచ్చితంగా ఒక 10 లేదా 20% రిజల్ట్ రావడానికి ఆస్కారం ఉందండి. ఓకేనా? అది ఏ సమయంలో చేసుకోవాలో కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇప్పుడు లేట్ చేయకుండా సో అక్కడ మనం ఫస్ట్ కొన్ని ఆకులు తీసుకొద్దామండి. ఓకేనా? ఫస్ట్ మీకు అది మనకు అందరికీ దొరికే చెట్టే నేను చూపించబోతున్నాను. అదేవిధంగా మీకు ఎక్కడో అది కాదండి. ఓకేనా? వీడియో కొంచెం లెంత్ అనేది ఉండొచ్చు, ఎందుకంటే ఇవన్నీ ప్రాసెస్ చేసేసరికి కొంచెం వీడియో లెంత్ అనేది ఉండొచ్చు. సో దయచేసి ఏమీ అనుకోవద్దు. మనకి ఇక్కడ చాలా ఉన్నాయి. సో మీకు ఇందులో కూడా అంటే నేను చూపించబోయే తీగలు కూడా 2 రకాలు ఉంటాయండి. అంటే ఒకటి తిప్పతీగ, అదేవిధంగా నేను చూపించబోయే తీగ 2 సేమ్ ఉంటాయి. మీరు కొంచెం జాగ్రత్తగా అయితే చూసుకోండి. మీకు అది ఎలా గుర్తుపట్టాలో కూడా నేను చెప్తాను ఫస్ట్. ఓకే, దాన్ని మనం ఎలా గుర్తుపట్టాలని కూడా చెప్తాను. చూడండి, ఇలాంటి ప్రదేశంలో ఉంటే మనం కొంచెం ఇబ్బందికరమైన ప్రదేశాలే ఉన్నాయి. అగ్గో కప్ప, చూసారా? కప్ప ఈడికి వచ్చి దాక్కుందండి. కుక్కలు కప్పలు అన్నీ ఉన్నాయి. అమ్మప్ప అడగాను పా. నాకు ఇక్కడ ఫస్ట్ మనకు నిలబడడానికి చోటు కావాలి. ఫస్ట్ కింద చూసుకోవాలి, ఎట్లా దుమ్ము ధూళి మొత్తం ఎట్టట్లో ఉందండి. ఓకే, ఎందుకంటే పురుగు పూసైనా ఉండొచ్చు. చూడండి ఫస్ట్ ఇగో ఈ తీగను చూడండి మీరు. ఇగో ఇదే తీగ చూడండి, క్లియర్గా చూడండి మీరు. దీని ఆకులు చూడండి. నేను కొద్దిసేపు ఇలాగనే పెడతాను, ఎందుకంటే చాలామంది మీరు క్లియర్గా చూపిస్తలేరన్నా అనేసి అడుగుతున్నారు కాబట్టి. చూడండి పైన కూడా ఒకటి ఉందండి. దాన్ని కూడా అందడానికి లేదే ఈలో ఇటుండో. ఇగో పైనది కూడా ఒకసారి నేను సేమ్ ఉన్నది కూడా చూపిస్తానండి.
ఏదన్నా చేయడానికి అన్ని అడ్డాలు వస్తాయి. చూడండి దీనికి అదేవిధంగా ఇవి దీనికి ఏమన్నా తేడా ఉందా చూడండి, చూడండి సేమ్ ఉన్నాయి కదా, కొంచెం ఆకులు తేడా చూడండి. ఓకే సో మీరు భ్రమపడకండి నేను చెప్పేది, ఓకేనా. చూడండి ఇలాంటి తీగ ఒకటి ఉంటే మాత్రం చూసుకోండి. ఈ తీగ అనేది చాలా గట్టిగా అయితే ఉంటుందండి. ఇగో ఈ సిబ్బి తీగ పాతాళ గరడి అనేసి అంటారండి, ఓకేనా. దీని వేరు అనేసి అస్సలు దొరకదు. దీని వేరు దొరికితే మనం అదృష్టవంతులం, ఓకేనా. దీని వేరు అంటే దీనికి కింద గడ్డ అనేది ఒకటి ఉంటుందండి. ఆ గడ్డ కనుక మనకు దొరికినట్లయితే ఒక్కసారి తిన్నా 2 సంవత్సరాల దాకా మనకి పనికి వచ్చేది దీని గడ్డ అండి, ఈ తీగ గడ్డ. ఎంత ప్రయత్నం చేసినా నాకైతే అస్సలు దొరకలేదు. ఇది తీగ ఈడుంది కానీ దాని వేరు అనేసి ఎక్కడో ఉంటుందండి, ఓకేనా. దీని వేరు అనేసి ఎక్కడో ఉంటుంది, దాన్ని మనం గుర్తించలేమన్నమాట. ఇది సిబ్బి తీగ. సిబ్బి తీగ ఎందుకని పేరు వచ్చిందండి అంటే అప్పట్లో సిబ్బి అనేది ఎవరికి తెలియదు, ఇప్పుడు జనరేషన్కి ఎవరికి తెలియదండి. సిబ్బి అంటే మన అన్నంలో గంజి ఉంటుంది చూసారా, అది వంచడానికి అప్పుడు తయారు చేసుకునేవారు, ఓకేనా. ఇప్పుడైతే మొత్తం గంజి లేదు ఏం లేదు, మొత్తం ఇంకుడే. అప్పుడు ఎసరు పోసుకొని అన్నం వండేవారు. అప్పుడు ఈ తీగతోని అప్పుడు బండెడ్లు ఉంటాయి కదా, అదేవిధంగా మనకు పత్తి చేనులో ఏమైనా గుంటుకలు గొర్రెలు దొల్లేటప్పుడు ఆ చేను మేయకుండా పశువులకి బుట్టి అనేది వేస్తారు, ఓకేనా. ఇది దీంతోనే తయారు చేస్తారు, ఓకేనా. ఇది దీన్ని మనం ఈజీగా గుర్తుపట్టవచ్చు. దీని తీగ అనేది చాలా గట్టిగా ఉంటుంది, మనం తెంపలేమన్నమాట, ఓకేనా. సో దీన్ని మనం తీసుకుపోవాలి. దీని ఆకులు అనేసి మనకు చాలా చాలా ఇంపార్టెంట్ దీని ఆకులు. దీని గడ్డ అయితే దొరకడం కష్టం కానీ దీని ఆకుల ద్వారా నేను చెప్తానండి. దీని ఆకు ఎలా మారుతుందో మీరే చూడండి. ఫస్ట్ కొన్ని తీసుకుపోదాం. చూడండి ఇగో ఇలా ఉంటుంది అన్నమాట. నేను పైకి వెళ్ళి కూడా చూపిస్తాను. ఇది పాతాళ గరడి, అదేవిధంగా సిబ్బి తీగ అనేసి అంటారండి. సో దీన్ని నేను ఒక ప్రక్రియ చేయబోతున్నాను, చూడండి. అసలు దీన్ని అంటే మనం దీని ద్వారా మనకు రిజల్ట్ వస్తుందా రాదా అనేసి తెలిసిపోద్ది అన్నమాట, ఓకేనా. చూడండి కొంచెం బ్రైట్నెస్ కూడా పెడతాను మీరు కొంచెం. ఇప్పుడు చూడండి మీకు ఎంత క్లియర్గా కనపడుతుందో. దీని ఆకులు ఫస్ట్ చూడండి, ఓకే. ఈ మాత్రం చాలండి నాకు, ఎందుకంటే మీ ముందు నేను ఒక ప్రక్రియ చేయబోతున్నాను కాబట్టి. సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి, మనం ఏదన్నా ప్రక్రియ చేసుకునేటప్పుడు చాలా ఇంపార్టెంట్. ఇంకో ఇదేనండి, మీకు క్లియర్గా కనిపిస్తుందా ఇప్పుడు? చూడండి క్లియర్గా కనిపిస్తుంది, గుర్తుపట్టండి. ఇది నేను ఒక వీడియోలో చెప్పాను, చాలామంది అన్న ఇది మాకు గుర్తుపట్టడానికి రావట్లేదు ఎలా అనేసి. దీన్ని గుంజుతే అసలు ఎంత గట్టిగా ఉంటుందో అంత లైలాన్ తాడు ఎంత గట్టిగా ఉంటుందో అంత గట్టిగా ఉంటుందండి దీని తీగ, ఓకే ఓకేనా. ఇప్పుడు నేను దీని ఆకులు తీసుకొని మీ ముందే నేను ఒక పసరు తయారు చేయబోతున్నాను, ఎలా మారుతుందో మీరే చూడండి, ఓకేనా. చూడండి ఫస్ట్ ఇలాంటి ఒకటి తీసుకోవాలి మీరు, ఓకేనా. తీసుకున్న తర్వాత ఈ ఆకుల్ని శుభ్రంగా కడుక్కోండి. శుభ్రంగా కడుక్కున్న తర్వాత కొంచెం ఇందులో వాటర్ అనేది వేసుకోండి, ఓకేనా. కొంచెం వాటర్ అనేది వేసుకున్న తర్వాత కొంచెమేనండి, కొంచెం పారబోస్తాను, ఓకే. నేను అక్కడ వీడియో షెడ్ చేశాను, మరి కనపడుతుంది లేదు. తర్వాత ఇగో దీని ఆకులన్నీ మీరు ఇలా చుంచేయండి, ఓకేనా. శుభ్రంగా కడుక్కున్న తర్వాత, ఎందుకంటే అడవులలో ఉంటాయి కాబట్టి కొంచెం దుమ్ము ధూళి అన్నీ ఏది ఉండకుండా ఇలా తుంచేయండి. సో జాగ్రత్తగా చేసుకోవాలి అప్పుడు, అలాగే అప్పుడు ఎలా చేసుకునేవారో చూపిస్తున్నాను అంతే నేను, ఓకేనా. ఇది ఏదైతే నేను ముందు చెప్పానో దాని గురించే కాదండి, మన ఆరోగ్యం మంచిగా హ్యాపీగా ఉండడానికి, మనకు ఎటువంటి టెన్షన్లో ఉండకుండా మంచిగా హ్యాపీగా ఉండడానికి, మన అన్ని విధాలుగా ఆరోగ్యవంతులు కావడానికి ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుందండి. అప్పట్లో చేసేవారు చూడండి ఇలా చేసుకున్న వాటిని మనం ఇగో దీన్ని బాగా పిసకాలండి మీరు నీళ్ళలో, ఓకేనా. తుంచుకున్న తర్వాత దీన్ని నీళ్ళు వాటర్ ఎక్కువైపోయిందా చూస్తాను, కొంచెం తీసేస్తాను అన్నమాట, ఓకే. చూడండి ఇది ఎలా మారుతుందో మీ కళ్ళ ముందే. దీన్ని అసలు మనం ఎలా నమ్మాలో ఎలా నమ్మకూడదు సో మీకే తెలిసిపోద్ది అన్నమాట. కొంచెం వీడియో అనేది లెంత్ కావచ్చు, ఏమీ అనుకోకండి. నేను కూడా తొందర చేయాలని ఉంది, ఎందుకంటే ఈ రోడ్డు మీద కూర్చున్నాను అన్నమాట. ఎవరైనా వస్తే మనం తెలుసు కదా, మన మైండ్ అనేది అటే వెళ్ళిపోద్ది అన్నమాట. బాగా ఈ సిబ్బితీగ ఆకు పసర్ని, ఈ సిబ్బితీగ ఆకుల్ని తెంపుకొచ్చి బాగా మనం ఇలా పిసకాలన్నమాట, ఓకేనా.
పాతాళ గరడి అన్నీ చాలా రకాల పేరుంటాయి. ఒకటే సైడ్ చూడండి, మీ ముందే నేను అసలు కనబడుతుందో లేదో నేను వీడియో షూట్ చేశాను. మరి ఏమైనా ఎట్లా అయిపోతుందో చూడండి. ఎందుకంటే ఇది మన శరీరంలో ఏదైతే ఉంటుందో దాన్ని ఆ విధంగా చేస్తుంది అన్నమాట ఇది. ఓకేనా చూడండి, ఇది మన శరీరానికి బాగా కూల్గా ఉంచుద్ది. మన శరీరంలో ఏడు అనేది ఉందనుకోండి మనం ఏది చేయలేము కదా. ఆ ఏడిని తగ్గియడానికి ఇప్పుడు మనం స్టార్టింగ్లో చెప్పాను కదా, అది అలా అంటే పూర్వీకులు అప్పుడు చేసేవారు కదా సంతానం కోసం. అది ఎందుకంటేనండి, మన శరీరంలో ఏడు ఎక్కువ ఉందనుకోండి, ఏడు ఎక్కువ ఉంటే అవి మంచి నాణ్యతమైన ఆకారంలో ఉండవయి. ఓకేనా, నాణ్యతమైన ఆకారంలో ఉండవు. చూడండి, ఇలా పిసికిన తర్వాత వచ్చిన పసర్ని మీరు ఉంచుకోండి, దీన్ని పారేయండి. ఓకే, సో దీన్ని పారేస్తున్నాను మీ ముందే. చూడండి, ఇది ఇలా 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 తిప్పేసరికి ఎలా అవుతుందో మీరే చూడండి. ఇప్పుడు కొద్దిసేపు దీన్ని ఇలా 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 ఉంచుతాను. వాటర్ ఎక్కువైందో ఏమో, ఆల్రెడీ మారిపోతుందండి. చూడండి అనిపిస్తుందో లేదో మీకు. ఒకసేపు పిసుకాలన్నట్టుంది కానీ అప్పుడే పడేసాను నేను. కొద్దిసేపు ఇలా ఉంచుదామండి. అంటే దీన్ని ఎలా తినాలో చెప్తాను, మనం అప్పుడు చెప్పేదాకా ఇది దాని పని అది చేసుకుంటుంది అన్నమాట. సో ఈ రకంగా మనం దీన్ని ఆకు పసరు తీసుకున్న తర్వాత, సిబ్బితీగ ఆకుల పసర్ని మనం తీసుకున్న తర్వాత, ప్రతి ఒక్కరూ చేసేది ఏంటంటేనండి, నేను స్టార్టింగ్లో చెప్పాను కదా ఒకటి, అంటే ఈ రీసెంట్గా ఈ మధ్య కాలంలో కూడా ఒకరు ట్రై చేశారు, వాళ్ళకి రిజల్ట్ అనేది ఫెయిల్ అయిపోయింది. ఎందుకు ఫెయిల్ అయితే ఏంటంటేనండి, ఇది వాళ్ళు ఎప్పుడూ తిన్నారంటేనండి, ఇది ఎక్కడో నా దగ్గర కాదు, ఎక్కడో ఇలాంటి ప్రక్రియ చేశారంట. అది ఎప్పుడంటేనండి, ఏదైతే మన శుభవార్త విన్నామో 3 నెలల తర్వాత ఈ ప్రక్రియ చేశారంట. 3 నెలల తర్వాత ఈ ప్రక్రియ చేస్తే ఎలా ఉంటుందండి, ఉండదు కదా. స్టార్టింగ్లోనే అంటే మనం ప్రయత్నం చేసేటప్పుడే మనకి ఏది శుభవార్త ఏది లేనప్పుడు, ఓకేనా, ఏది లేనప్పుడు అయితే శుభవార్త అయితే మనకు అదే కావాలి అని ఎవరైతే అనుకుంటారో ముందస్తుగా మనం ప్లాన్ చేసుకోవాలి. ఇది అంటే మన ఎవరికైతే అవతల స్త్రీలు ఉంటారో ఆ స్త్రీలకి డేట్ అనేది వస్తుంది కానీ నెలలో, ఆ డేట్ వచ్చిన 3వ రోజు నుంచేనండి, ఆ డేట్ వచ్చింది చూసారా, డేట్ వచ్చిన 3వ రోజు నుంచి దీన్ని 3 పూటలు ఉదయం పూట 3 రోజులు దీంట్లో ఈ ఆకు పసర్ అనేది గట్టిగా మారిపోయిందండి. చూడండి, ఈ ఆకు పసర్ని అరచెంచానండి, మన స్పూన్ ఉంటుంది కదా అర స్పూను నిండా వేసుకొని, ఓకేనా, ఏది కలపకుండా, ఇందులో ఏది కలపకుండా అర స్పూను. ఇది ఎవరైతే స్త్రీలు ఉంటారో వాళ్ళండి, మనం మగవాళ్ళు కాదు, స్త్రీలు. ఓకేనా, స్త్రీలు దీన్ని ఈ ఆకు పసర్ని తినాలి 3 రోజులు పరిగడుపులే, 3 రోజులు దీన్ని ఒక్కొక్క స్పూన్ తినాలి. అది తినేటప్పుడు అండి ఒట్టి కారంతోనే తినాలి. మనం ఎల్లిపాయలు అవి దంచి మనం ఒట్టి కారం తెస్తాం కదా, దాంతోనే తినాలి. ఎటువంటి నీసు మాత్రం తినొద్దు, కోడిగుడ్డు కానీ ఏది కానీ తినొద్దంట మన పెద్దలు చెప్పింది. అలా మీరు ఆ ఒట్టి కారంతోనే 3 రోజులు తిన్నాను 2 రోజులు దీన్ని 3 రోజులు ఒట్టి కారంతోనే తిని, మీరు గనక భవిష్యత్తులో మాకు శుభవార్త వినాలి, మనం ఏదైతే కావాలి అనుకుంటాం అది కావాలనుకుంటే ఖచ్చితంగా జరిగేది. అప్పుడు ఈ విధంగానే ప్రయత్నం చేసేవారు. కానీ ఎప్పుడైతే మనం శుభవార్త వింటామో దాని తర్వాత, శుభవార్త విన్న తర్వాత ఒక 3 నెలలకి 4 నెలలకి ఈ ప్రక్రియ చేస్తే జరగదండి. ఓకేనా, సో ఎవరైనా కావాలి అని అనుకున్న వాళ్ళు తప్పు లేదండి. మనం ఎందుకంటే మనం ఏదన్నా సరే మనం కొంతమందికి ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, ఈ వీళ్ళు చెప్పాలో వద్దో కానీ మనకు ఒక్కరైనా మనకు ఏదైతే మన ఆ పేరు మన ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టడానికి ఒక్కరైనా ఉండాలని చాలామంది కోరుకుంటున్నారు. సో అటువంటి వారికి ఈ ప్రక్రియ అనేది చేసుకోవచ్చు. చూడండి ఇది ఎంత గడ్డగట్టిపోయిందో చూడండి, చూస్తున్నారు మీకు దగ్గరికి వచ్చి చూపిస్తాను, చూడండి ఎంత గడ్డగట్టిపోయిందో చూడండి. ఇది ఇలా గడ్డగట్టిపోవాలి. ఓకేనా, ఆకు పసర్ని పిలిచి మీరు బాగా పిసికినట్లయితే గడ్డగట్టిపోద్ది. ఇందులో కూల్ అనేది ఎక్కువగా ఉంటుందండి, మన శరీరాన్ని కూల్గా ఉంచుద్ది. చూడండి మారిపోయింది గడ్డగా, చూడండి ఇగో చూసారా, ఈ విధంగా మారిపోయిన తర్వాత ఒక స్పూన్ తీసుకొని మీరు ఇలా ఒక స్పూన్ తీసుకొని ఇలా మీరు తినొచ్చండి. మామూలుగా అవతల వ్యక్తి తినాలి, ఊకే ఊకే నేను చెప్పకూడదండి. అవతల వ్యక్తి తింటే సో ఖచ్చితంగా మనం కూడా తినొచ్చండి, మనం కూడా తింటే మనకు మన శరీరంలో వేడి కానీ ఏదైనా ఉన్నట్లయితే
సో ఖచ్చితంగా వెళ్ళిపోద్దండి. ఓకేనా, మన శరీరంలో ఏడు ఉంటే మాత్రం ఏది జరగదు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా ప్రయత్నం అయితే అప్పట్లో చేసేవారు, ఆ రిజల్ట్ కూడా బాగానే వచ్చేది. ఈ మధ్యకాలంలో మరి ఇదేం చేస్తున్నారో ఏమో, ఇది ప్రతి ఒక్కరు ప్రయత్నిస్తే రాదు. ఓకేనా, సో ఈ విధంగా చేసుకునేవారంట. ఇదండి మన అప్పట్లో మన పూర్వీకులు కావడానికి కొన్ని ప్రయత్నాలు చేసేవారు, అప్పట్లో అద్భుతమైన ప్రయత్నాలు చేసేవారంట. ఇది ఒకటి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా మీరు, నేను మీకు అర్థమైందని అనుకుంటున్నాను, ఈ విధంగా మీరు శుభ్రి తీగని తీసుకొచ్చి మంచి శుభ్రం కడుక్కొని బాగా పిండినట్లయితే ఈ రకంగా అయితే మారడం జరుగుతుంది. చూడండి ఎంత గట్టిగా అయిపోయిందో చూడండి. కూల్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇందులో. ఓకేనా, అందుకనే నేను స్టార్టింగ్లో చెప్పాను, దీని గడ్డ దొరికితే మనంత అదృష్టవంతులు ఉండరండి. శుభ్రిగ గడ్డ దొరకదు సహజంగా, ఎండో ఉంటుంది. సో దీన్ని మూడు పూటలు మాత్రమే, మూడు రోజులు మాత్రమే యూజ్ చేయాలి అవతల వ్యక్తి. అది ఎప్పుడండి, వాళ్ళకి ఎప్పుడైతే నెల రోజులు వస్తుందో దాని మూడు రోజులు, నెలలో వాళ్ళకి ఫలానా డేట్ అనేది ఉంటుంది కదా, అది వచ్చిన తర్వాత మూడు రోజులు అయిపోయిన తర్వాత అప్పటి నుంచే మొదలు పెట్టాలి ఇది మూడు రోజులు. అలా మొదలు పెట్టినట్టయితే ఆ మూడు రోజులు ఏది తినకూడదండి, నీసుకూర ఏది తినకూడదు, వట్టి కారంతోనే తినాలి. ఓకేనా, అలా తిన్నట్లయితే మీకు కొంచెమైనా రిజల్ట్ వచ్చే అవకాశాలు ఉంటాయండి. సో దీని గురించి మీరు, నేను చెప్పాను కాబట్టి మీరు ప్రయత్నం చేయకండి. మీ దగ్గరలో పెద్దోళ్ళు ఉంటారు, అప్పట్లో పూర్వీకులు, వాళ్ళని అడిగి తెలుసుకొని ఒకవేళ యూజ్ చేయాలనుకుంటే చేయండి, లేకపోతే మానేయండి. ఓకేనా, సో అప్పట్లో చేసేవారు ఈ విధంగా. మరి ఇప్పుడు కూడా కొంతమంది నాకు చెప్పారు వాళ్ళకి ఫెయిల్ అయిపోయింది, నేను దీని గ్యారెంటీ అయితే ఇస్తలేను, అప్పట్లో అలా జరిగేది అని చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇదండి, ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.